చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో వ్యవసాయ అద్దె పనిముట్ల కేంద్రంలో ఉన్న రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనిముట్లను అద్దెకి ఇచ్చేందుకు వచ్చినటువంటి పరికరాలను డిఆర్డీఏ పీడి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వ్ సిఇఓ రాష్ట్ర అధికారులకు ఆదేశాల మేరకు రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ పరికరాలను పనిముట్లను గవలపల్లి గ్రామంలోని మండల మహిళా సమైక్యకు అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేయటం జరుగుతుందన్నారు. ఈ పనిముట్లు ప్రారంభోత్సవం చేసిన తర్వాత మహిళా సమైక్య ద్వారా తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు రైతులకు అద్దె ఇవ్వబడుతుందన్నారు. రైతులు ఆర్థికంగా బలపడటానికి కూలీలు దొరక ఇబ్బందులు పడుతున్న తరుణంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ పీడి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి శ్రీనివాస్, ఏపీడి భీమయ్య, డిపిఎన్ ప్రకాష్, ఐకేపీ ఏపీ వెంకటస్వామి, సిబ్బంది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సెర్పు రాష్ట్ర అధికారి సిఇఓ గారి ఆదేశాల మేరకు శంకరంపేట మండల కేంద్రంలో మండలంలోని గవలపల్లి గ్రామంలో ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ అనేది ఏర్పడడానికి నిర్ణయించడం జరిగింది. దానికి తగినట్టుగా ఇక్కడ రైతుల యొక్క కోరిక మేరకు ఈ గవలపల్లి గ్రామంలో సెర్పు సిఇఓ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతులకు వ్యవసాయ పరికరాలు పనిముట్లు వారి డిమాండ్ మేరకు సేకరించి ఇక్కడ మహిళా సంఘానికి అందజేయడం జరుగుతుంది. మండల మహిళా సమైక్య శంకరంపేట ఆధ్వర్యంలో ఆర్థికంగా బలపడతారని కోరుకుంటున్నాను. స్థానిక నాయకత్వం గౌరవ ఎమ్మెల్యే గారు వీటిని ప్రారంభించిన తర్వాత ఇవి అమల్లోకి వస్తుంది. ఈ ఏర్పాట్లు పరిచయంగా రావడం జరిగింది. ఎట్లా ఉన్నాయి పరికరాలు, ఎట్లా ఉన్నాయి వచ్చినాయి లేవా, ఏ విధంగా ఉన్నాయి చూడడానికి ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ రావడం జరిగింది. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ను స్థానిక ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.